వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. ఆనంద్ చక్రపాణి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి, విచ్చేసిన మీ అందరికి కూడా రాజీవ్ యాదవ్ యూనిట్ తరఫున సుస్వాగతం. రాజీవ్ యాదవ్ ఒక యథార్థ సంఘటనల ఆధారం చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఇది చాలా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. ట్రైలర్లో అర్థమవుతుంది, బహుశా చాలా కష్టాలు పడ్డాడు షారి మా డైరెక్టర్, చాలా అంటే పేషెన్స్ తోటి, చాలా డెడికేటెడ్గా, చాలా ఫోకస్డ్గా సినిమా కంప్లీట్ చేసి వాళ్ళ ట్రైలర్ లాంచ్ అవ్వడం, ఇక్కడ మా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో అఖండమైన కీర్తిని సొంతం చేసుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో తేజ సజ్జ గారు ట్రైలర్ లాంచ్ కావడం, ఈ సినిమా కథ కానీ దీంట్లో ఉండే సన్నివేశాలు కానీ నటీనటుల నటన కానీ వీటిలో చాలా గాఢత ఉంటుంది, ఇంటెన్సిటీ. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ రోలర్ కోస్టర్ రైడ్ విత్ జాయ్ఫుల్ రైడ్ అండ్ సాడ్నెస్ ఆల్సో. ఇట్ హ్యాస్ ఎవ్రీ ఎమోషన్, ద ఫిలిం హ్యాస్ ఎవ్రీ ఎమోషన్. ఇంకా గెటప్ సీన్ గురించి చెప్పాలంటే నేను చెప్పేది ఏం లేదు, ఆయన జగమేరిన నటుడు. ఇప్పుడు ట్రైలర్లు చూశారు అంటే కళ్ళతో ఎంత బాగా నటించవచ్చు అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు చాలామంది. అంత అద్భుతమైన నటుడు ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పతాక స్థాయిలో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అసలు ఏ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్, అంటే హ్యూమర్ని ఎంత బాగా హిలేరియస్గా పండించగలడో ప్రతి ఎమోషన్ను కూడా అంతే అదే స్థాయిలో పండించగలిగిన గొప్ప నటుడు. అటువంటి నటుడు మనకుండా మన అదృష్టం. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమంటుంటారంటే డైరెక్షనే ఉంది, ఎవడైనా చేసేయచ్చు అంటుంటారు. చాలా తప్పది, చాలా కష్టమైన పని డైరెక్షన్. అంటే అసలు టఫెస్ట్ జాబ్ ఈజ్ ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ టు విజువల్ అనేది చాలా టఫెస్ట్ జాబ్. అది ఆ క్రాఫ్ట్ కనుక తెలిసినవాడు వాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు, నాలుగు కాలాల పాటు నిలబడతాడు. అటువంటి క్రాఫ్ట్ కృష్ణమాచారికి ఉంది. చాలా చోట్ల తను ప్రేక్షకుడిని ఒక ఇందాక చెప్పిన ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. అంత అద్భుతంగా చేశాడు ఈ సినిమా. ఇంకా నా విషయానికి వస్తే మల్లేశం నాకు పునర్జన్మిచ్చిన నటుడిగా పునర్జన్మిచ్చిన సినిమా, అనగనగా అతిథి అద్భుతమైన పేరు తెచ్చిన సినిమా. ఈ రెండింటికంటే నేను నటుడిగా సంతృప్తి పొందిన పాత్ర రాజీవ్ యాదవ్లో చేశాను నేను. అంటే ఇదేదో పొగడ్త కోసం అది చెప్పట్లేదు, నేను నిజంగా నేను ఫీల్ అయింది చెప్తున్నాను. ఆ ఫీల్ ఉంటుంది సినిమాలో ఉంటుంది, అంత కనెక్ట్ అయ్యి చేసిన పాత్ర ఇది. మా ఇద్దరు కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. అసలు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతమైన ఇది చేశారు. అంటే ఒక ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్ లిరిక్స్ కానీ ప్రతిది కుదిరాయి. అట్లా కుదిరినప్పుడే సినిమా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అంటే నేను మా సినిమా అని చెప్పడం కాదు కానీ ఇంత ఎమోషనల్గా అంటే ఒక హై వోల్టేజ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ మాటకు వస్తే ఇది అటువంటి ఫీల్ ఇచ్చే సినిమా ఇది. సో 17th May వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డేట్. అందరూ వచ్చి ఆశీర్వదించండి ఈ మంచి ప్రయత్నాన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అంకిత టు ప్లీజ్ స్పీక్.